ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, చెప్పులు ఎంత అందంగా ఉన్నాయో. చూడండి ఫ్రెండ్స్, మనం ఎన్నో వీడియోలు చూస్తూ ఉంటాము, రకరకాల వీడియోస్, కానీ ఇలాంటి ఇన్ఫర్మేషనల్ వీడియోస్ చాలా తక్కువగా ఉంటాయి. ఇంకోటి ఫ్యాక్ట్ చెప్పాలి అంటే ఇలాంటి వీడియోస్ని ఆదరించేవారు కూడా తక్కువే. దయచేసి ఒకవేళ మీరు పొరపాటున ఈ వీడియో కానీ చూస్తున్నారేమో, ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి కళ అనేది అంతరించిపోతుంది ఆల్మోస్ట్. బాబాయ్ చూడండి, మొత్తం కొడవలతోనే మొత్తం పని అంతా అయితే చేస్తున్నాడు. సిజర్స్ కానీ ఏమీ వాడట్లేదు, అంటే ఆ విధంగా అలవాటు అన్నమాట వాళ్ళకి. ఈ వీడియో చూడడం వల్ల బాబాయ్కి చాలా హెల్ప్ అవుతుంది. దానివల్ల ఆయనకి ఏమన్నా ఆన్లైన్లో ఆర్డర్స్ వస్తే అతనికి అతని కుటుంబానికి ఏమన్నా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఫాస్ట్గా చకచక అయితే బాబాయ్ పనిచేస్తున్నాడు. అయితే నేను కనుక్కున్నాను, వీళ్ళ పూర్వీకుల నుంచి ఎప్పుడెప్పటి నుంచో వీళ్ళ జీవనాధారం ఇదే, ఇలా చెప్పులు తయారు చేసుకునే బ్రతుకుతున్నారు. సో ఈ చెప్పులన్నీ తయారు చేసుకొని తీసుకెళ్లి సంతలో అయితే అమ్ముతారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కష్టపడతారు. ఈయన మొత్తం కటింగ్లు అవి చేసిస్తాడు, షేప్స్ అవి కట్ చేసిస్తాడు బాబాయ్. మామగారేమో కూర్చొని కుట్లు వేయాల్సిన పనులన్నీ కుట్లు చేస్తూ ఉంటారు. చూసారు కదా గైస్, ఇదైతే పాత టైర్, ఇది యూజ్డ్ టైర్ ఇది. సో ఈ టైర్ని సోల్ కింద వాడతారు, బాటంలో చెప్పు కింద బాటంలో గ్రిప్గా వాడతారనమాట. సో ఇప్పుడు ఆ చెప్పు షేప్కి మళ్ళీ బాటం గ్రిప్ అనేది మళ్ళీ కట్ చేయాలి. సో ఇప్పుడు బాబాయ్ మళ్ళీ అది కట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నట్టు చూద్దాం. చూడండి ఎగ్జాక్ట్గా చెప్పు షేప్కి అయితే బాబాయ్ కొడవలతో దాన్ని కట్ చేయడం అయితే జరుగుతుంది. చెప్పుని కోసేటప్పుడు పట్టుకునే విధానం చూడండి, రెండు కాళ్ళతో అయితే బాబాయ్ పట్టుకుంటున్నాడు. చాలా డేంజరస్ ఇది, ఇంకెవరు ఇలా ట్రై చేయకండి. పొరపాటున కత్తి ఇటు అయినా కాలు తెగే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. ఫైనల్గా చెప్పు షేప్ అయితే రెడీ అయింది, బాటమ్ సోల్ది. సో ఫైనల్గా దానికి గీతలు అయితే పెడుతున్నాడు బాబాయ్, ఎందుకంటే పైన వేసే లెదర్ని ఇది గ్రిప్ దొరకాలని. కొంచెం ఇసుక అయితే వేస్తున్నాడు, ఇసుక వేసి పెట్టిన చారల్లోకి లేకపోతే పెట్టిన గీతల్లోకి ఆ ఇసుక వెళ్ళేలా చూస్తాడనమాట. ఆ తర్వాత యథావిధిగా ఎప్పటిలాగే ఆ కార్డ్బోర్డ్ అయితే కట్ చేస్తున్నాడు. గైస్, మామగారు అయితే మీరు చూస్తున్నారు చకచక చకచక కుట్టడం అయితే జరుగుతుంది. కింద బాటమ్ సోల్ని పైన ఉన్న లెదర్ని కలిపి కొడుతున్నారు. ఇది కుట్టాక చాలా అందంగా కనపడుతుంది గైస్, ఒక రకంగా ఇది డెకరేటివ్గా ఉంటుంది. అంతేకాదు చేత్తో కొడుతున్నారు కాబట్టి దీని స్ట్రెంగ్త్ చాలా ఎక్కువగా ఉంటుంది. పొరపాటున చెప్పు తెగిపోవడం కానీ ఆ కుట్లు విడిపోవడం కానీ జరగదు. చూడండి ఎంత టైట్గా వేస్తున్నారు ఆ కుట్లు అనేవి. ట్రాప్స్ అయితే బాబాయ్ కట్ చేస్తున్నాడు. ఇది బ్రౌన్ లెదర్ అనమాట, ఒక కైండ్ ఆఫ్ బ్రౌన్ లెదర్ ఇది.
సో దాన్ని బాబాయ్ ఇప్పుడు పైన స్ట్రాప్స్ అయితే కట్ చేయడం జరుగుతుంది. దానికోసం కొలతలు అయితే వేసుకుంటున్నాడు. రెండు కొడవలతో ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా కట్ చేస్తున్నాడో బాబాయ్. చూడండి ఎంత నీట్గా కట్ చేసుకెళ్ళిపోతున్నాడు. ఎక్కడ ఇంచు తేడా రావట్లేదు, నీట్గా స్ట్రైట్గా వెళ్తుంది కటింగ్ అయితే. చూస్తున్నారు కదా ఏ విధంగా స్ట్రాప్స్ తయారు చేస్తున్నాడో బాబాయ్ ఇప్పుడు. చూడండి దెబ్బలను దాంతో అలాంటి దాంతో కొడుతున్నాడు. సో వీళ్ళకి అలవాటు అయిపోయిన పని కాబట్టి చాలా స్పీడ్గా చకచకా చేసుకెళ్తున్నారు గైస్. అదే మనకైతే కొద్దిగా కష్టమే అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఆ మేకులు ఆ కత్తులు ఆ కొడవళ్ళు వాడుతున్నారు కదా, అది పొరపాటున మనకి తెగే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా బ్యాక్ గ్రిప్ చెప్పు గ్రిప్ అయితే ఇప్పుడు చెక్కుతున్నాడు బాబాయ్ నీట్గా, అంటే నడిచేటప్పుడు ఎక్కడ జారిపోకుండా. చూడండి ఎంత నీట్గా చెక్కుతున్నాడు బాబాయ్. ఈ చెప్పుల వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయంట గైస్. షుగర్ రాదంట, తర్వాత బాడీ హీట్ తగ్గుతుందంట. ఇంకా బాబాయ్ ఇలాంటివి చాలా చెప్పుకొచ్చారు. కాలుకి వాడడం కూడా ఇది చాలా మంచిదంట ఈ చెప్పు అనేది. సరే గైస్, దాంతో ఏ విధంగా పదును పెట్టాడో అంతే షేప్ వచ్చేసింది కింద షేపు. ఇప్పుడు స్ట్రాప్స్ పెట్టడానికి హోల్స్ పెట్టుకుంటున్నాడు చెప్పుకి. చూడండి ఫైనల్గా చెప్పు అయితే రెడీ అయిపోతుంది. స్ట్రాప్ అయితే బొట్టనీళ్ళు పెట్టుకునేది అయితే రెడీ చేశాడు బాబాయ్ ఇప్పుడు. చూడండి అయిపోయింది ఆల్మోస్ట్ చెప్పు, మీకు ఒక షేప్కి వస్తుంది. మీరు ఫస్ట్ చూసినప్పుడు దేనికి దానికి వేరువేరుగా ఉంది కదా, ఇప్పుడు చూడండి ఫైనల్గా చెప్పు షేప్ అయితే తీసుకొచ్చేస్తున్నాడు. చూడడానికి చాలా అందంగా ఉంటాయి గైస్ ఈ చెప్పులు. అంతరించిపోతున్న మన పూర్వీకుల కళ. ఇంకా నాకు తెలిసి బాబాయ్ తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో ఇంకెవరు చెయ్యట్లేదంట. నాకు తెలిసి ఇది ఇంకా బాబాయ్తోనే అంతరించిపోవచ్చు. చూసారా ఫైనల్గా చెప్పులు అయితే రెడీ అయిపోయినాయి.